నారా చంద్రబాబు నాయుడు కోసం బరి తెగించి ఇటువంటి ఉత్తరాల్ని ఎన్నికల ముఖ్య ఎన్నికల నిర్వహణ అధికారికి లేఖలివ్వటం రాజకీయ వ్యవస్థలో ఈ రకమైనటువంటి బరి తెగింపు కార్యక్రమాల్ని ఇప్పుడే మనం చూస్తున్నాం. వారు 22 మంది రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 22 మంది ఐపీఎస్ అధికారుల మీద పచ్చిగా నిరాధారమైనటువంటి అవినీతి ఆరోపణలను అంటగడుతూ ఆవిడ ఒక ఉత్తరాన్ని రాస్తారు మరిది గారి కోసం. ఈ చంద్రబాబు నాయుడు గారి వదిన గారు తన మరిది చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చేసినటువంటి వైనాన్ని మనందరం కూడా చూస్తున్నాం మన కళ్ళతో. ఈ పురంధేశ్వరైనటువంటి చంద్రబాబు నాయుడు వదిన గారు నాడు ఎన్టీ రామారావు గారిని కుట్రతో కూలదోయటాకి తండ్రి ముందు సెకండిగా నాడు చంద్రబాబు నాయుడికి ఈ వదినమ్మ ఉపయోగపడితే నేడు పెత్తందారుల పక్షాన మరిది చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ వదిన మరొకసారి ఇంత అంటే ఏది రాయొచ్చు ఏది రాయకూడదు ఇది తప్ప ఒప్ప ఇది విచక్షణ ఇది సంస్కారమా అనేటువంటివన్నీ కూడా మర్చిపోయి మరొకసారి పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధంలో కూడా మళ్లీ సెకండ్ అవతారమైనటువంటి వైనాన్ని వాళ్ళ మనం చూస్తున్నాం. ఈ వదిన గారు ఎప్పుడు కూడా చంద్రబాబుని కాపాడటానికి మాత్రం ముందుంటుంది ఆవిడ. ఎప్పుడు కూడా నిరంతరం రామోజీరావు చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలపై చర్యలు చేపట్టినటువంటి అధికారుల మీద ఈవిడ ఈ నిందారోపణలు తప్పుడు ఆరోపణలు ఇవాళ సంధించినటువంటి పరిస్థితి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒరిజినల్ గా ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీలో నికార్సైనటువంటి నాయకులందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి ఈవిడ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా బీజేపీలో మొత్తం నింపేసింది. ఇవాళ ఎవడయ్యా పోటీ చేస్తున్నాడు? 1980 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఉద్భవిస్తే ఇది 2024 అంటే ఈ 44 ఏళ్లు భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నాడో లేదా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సభ్యుడిగా ప్రారంభమై ఆర్ఎస్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నటువంటి ఎవడన్నా పోటీ చేస్తున్న వాళ్ళు ఒక్కడన్నా ఉన్నాడా? ఇవాళ 6 పార్లమెంట్లు 10 అసెంబ్లీలు తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ. ఈ బలముందా లేదా? ఎందుకు ఇన్ని సీట్లు ఇచ్చాడు చంద్రబాబు అనేది తర్వాత మాట్లాడుకుందాం. మీకు నాకు తెలుసు ఆ కిటికీ ఏంటనేది. భారతీయ జనతా పార్టీకి ఇన్ని సీట్లు అంటే 24% బలం ఉన్నటువంటి కాపుల సంఖ్య ఉన్నటువంటి కాపులందరికీ నేనే
తూర్పు ముక్క నేను చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఎన్ని టికెట్లు? 2 పార్లమెంట్లు. భారతీయ జనతా పార్టీకి 6 పార్లమెంట్లు. సరే ఎందుకు ఇచ్చాడు? మీకు తెలుసు, నాకు తెలుసు, విలేకరులకు తెలుసు. భారతీయ జనతా పార్టీకి బలం ఉందా లేదా, ఓట్లు ఉన్నాయా లేవా అనేది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ వదిన గారు వచ్చి, చంద్రబాబు నాయుడు వదిన గారు మాకు కాదు, చంద్రబాబు నాయుడు గారు వదిన గారు వచ్చి ఈ భారతీయ జనతా పార్టీ నికార్సుగా భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి ఇవాళ ఎలక్షన్ టికెట్లు ఎవడికి ఇచ్చిందో ఒకసారి మీరు చూశారు, మొత్తం నింపేసింది ఆవిడ. ఎట అయిపోయిందండి, వెనకటికి మనకి పాఠాలు చదువుకునేవాళ్ళం. చీమలు పెట్టిన పుట్టలు పాములకు పాములు పాలైనట్లుగా ఈ స్వయం సేవకులందరూ పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ టీడీపీ నుంచి వచ్చినటువంటి ఈ దొంగలు పాలైపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఇవాళ దేశంలో దొంగలు పడ్డారో లేదే కానీ భారతీయ జనతా పార్టీలో మాత్రం తెలుగుదేశం పార్టీ దొంగలు పడ్డారనేది మీరు గమనించుకోవాల్సిన, ఢిల్లీ వాళ్ళందరినీ కూడా గమనించుకోమని చెప్తున్నాను. ఇవాళ రామోజీరావు ఏదైతే రామోజీరావు చట్ట వ్యతిరేకంగా ఆర్థిక అక్రమాలు చేసి తప్పుడు పనులు చేశాడో, ఆయన చేసినటువంటి తప్పుల్ని పాపాలని లేదా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి జనం సొమ్ము లూటీ చేసినటువంటి పాపాలకు కాని అధికారులు ఎవరెవరైతే చర్యలు చేపట్టారో ఈ లిస్టులో వాళ్ళందరూ ఉన్నారు. ఈ 22 మందిలో రామోజీరావు మీద, చంద్రబాబు నాయుడు మీద చట్టపరమైన చర్యలకు ఎవరైతే ఉపక్రమించారో వాళ్ళు చేసిన పాపాల మీద వాళ్ళందరి పేర్లు రాసి తప్పుడు ఆరోపణలు చేసి నిర్లజ్జగా నిస్సిగ్గుగా హేయంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి వాళ్ళందరి కుటుంబ సభ్యులను కూడా ఇందులోకి లాగింది. ఇవాళ ఏంటయ్యా అంటే వదిన గారి కార్యక్రమం మరిది కళ్ళల్లో ఆనందం చూడాలి. మరిది కళ్ళల్లో ఆనందం కోసమే బరితెగించి పోలీసు ఉన్నతాధికారులు 22 మంది మీద ఈ రకమైనటువంటి తప్పుడు ఫిర్యాదు, ఇది బరితెగింపు కాక ఏమంటారు? వదిన గారి బరితెగింపు కాక ఏమంటారు దీన్ని? ఈ పురంధ్రేశ్వర గారు ఎలా ఉందంటే, ఆవిడ తంతు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కాదు, రెండావుల దూడగా ఉంది. ఆవిడ తంతంతా కూడా రెండావుల దూడ. రెండావుల దూడ అంటే ఏంటి? ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తుంది, ఈ ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తుంది ఆవు దూడ. ఆ తంతు ఆ మోడల్లో ఈవిడ తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి పడదు. ఎప్పుడు? మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ తన్నిచ్చుకుని కొట్టించుకుని అవమానాలు తిట్లు పడ్డే వాళ్ళని ఒప్పించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి పడదు, అది అందరికీ తెలిసి సత్యమే కదా. ఈవిడ వదిన గారు పడకపోతే, చంద్రబాబు నాయుడు ప్రజాధనం లూటీ కేసులో జైలుకి వెళ్తే, చంద్రబాబు నాయుడు గారి కొడుకుని అమిత్ షా దగ్గరికి చేయి పట్టుకుని తీసుకెళ్తుంది, అపాయింట్మెంట్ ఇప్పిస్తుంది, బెయిల్ ఇప్పించమని అడుగుతుంది. అంటే అందరూ అడిగారు, అమ్మా నువ్వు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కదా, మీ పార్టీకి ఆళ్ళ పార్టీకి పడదు కదా, ఒక భారతీయ జనతా పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా మీకు పడనటువంటి ప్రత్యర్థి రాజకీయ పార్టీ జాతీయ కార్యదర్శిని ప్రధాన కార్యదర్శిని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిని తీసుకెళ్లి నువ్వు ఎందుకు ఈ రకమైన మధ్యవర్తిత్వం చేశావు అని అడిగితే, మా చెల్లెలి కొడుకు వచ్చేసాడు, చెల్లెలి కొడుకుని తీసుకెళ్లాను, తండ్రి డబ్బులు తినే జైల్లో ఉన్నాడు, అందుకని మా చెల్లెలిని కొడుకుని బెయిల్ అడగటానికి తీసుకొచ్చాను, అందుకే రెండావుల దూడ అంటున్నాం. పార్టీలు అయితే పార్టీలు, పార్టీలు లేకపోతే సుట్టరకాలు. అటు ఇటు తెలుగుదేశం, అటు ఆ తండ్రిని చంపినప్పుడు మరితో చేతులు కలిపారు. ఇవాళ పేదలందరిపై
పెత్తందారులు చేసేటువంటి పోరాటంలో మరి తరపున మళ్లీ బయలుదేరే ఒకళ్ళ తప్పించుకుని. ఇంతకన్నా గనురాలు ఎవరుంటారు చెప్పండి? భారతీయ జనతా పార్టీ వాళ్ళు కదా, నికార్సైన భారతీయ జనతా పార్టీ వాళ్ళు, రాష్ట్రీయ స్వయం సేవకులందరూ కూడా గర్వపడండి. మీరందరూ కూడా ఇంత మంచి వదిన గారు దొరికింది, ఇంత గనురాలు మీ పార్టీలో మొత్తం మిమ్మల్ని అందరినీ కూడా తోసేసి తెలుగుదేశం వాళ్ళందరికీ టిక్కెట్లు ఇచ్చేసి ఎటు కావాలంటే అటు తెలుగుదేశం పార్టీ కార్యదర్శిని తీసుకెళ్లి బెయిలు కోసం మీ పెద్దలతో కలపగలదు. గట్టిగా నిలదీస్తే మా చెల్లెలు కొడుకంటది, మీకు పిల్లలేరా మీకు చెల్లెలు లేరా అంటది. అటువంటి గనురాలు ఈవిడ పేరుని నానీగా, కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఈ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారిని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు ఈ రకంగా బరి తెగించి నిరాధారమైనటువంటి ఆరోపణల్ని నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించవలసినటువంటి మీకు ఇటువంటి లేఖ రాస్తే ఎందుకు మీరు ఊరుకుంటున్నారు? నోరు మెదపకుండా పెన్ను కదపకుండా మీరు ఎందుకు మాట్లాడకుండా ఊరుకుంటున్నారు? మీరు ఈవిడ నిరాధారమైనటువంటి అసత్య అవినీతి ఆరోపణలు 22 మంది నికార్సైనా నిజాయితీగా ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మీరెందుకు అవండి నిలదీయట్లేదు, ప్రశ్నించట్లేదు? ఆవిడ ఆధారాలు పట్టుకు రమ్మని చెప్పాలి, లేదంటే ఆవిడ జైల్లో వేయాలి కదా. ఎన్నికల సమయం కదా ఇది, ఎందుకు మీరు చేష్టలడికి ఊరుకుంటున్నారు? నిమ్మకం నీరెత్తినట్టు ఎందుకుంటున్నారు? ఇవాళ అదొకటే కాదు, ఆయన్ని నేను అడుగుతున్నాను, ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారిని, ఆవిడకి ఇక్కడ రాస్తుంది, అసత్య నిందారోపణలు విషం చెమ్మటమే కాకుండా ఆవిడ మిమ్మల్ని అడుగుతుంది వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ల ప్లేస్ లో ఎవరిని వేయాలో కూడా ఆవిడ పేర్లు మీకు ఇచ్చింది. ఏ హోదాతో ఇచ్చింది అంటే మీకు బాసాయివిడా, మీకు బాసాయివిడా అంటనా? మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఈ మొఖాన్ని తిరిగి మొఖాన్ని కొట్టాలి కదా. ఇటువంటి తప్పుడు ఉత్తరాలు బరి తెగించి మాలాంటి రాజకీయ నాయకులు మీకు ఇస్తే ఏంటి? ఆవిడ 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 ఇక్కడ ఆ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ గా ఎవరిని వేయాలో కూడా పేర్లు ఇచ్చింది. ఈ రాష్ట్ర డీజీపీని తీసి ఎవరిని వేయాలి, ఇంటెలిజెన్స్ డీజీని తీసి ఎవరిని వేయాలి, ఐజీని తీసి ఎవరిని వేయాలి, డిఐజీని తీసి ఎవరిని వేయాలి, ఎస్పీని తీసి ఏ జిల్లాకి ఎవరిని ఎస్పీగా వేయాలి? ఈ బరి తెగింపు కాదా ఇది? ఏ హోదాలో ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారికి ఇటువంటి తప్పుడు ఒక రాజకీయ నాయకురాలు ఒక పార్టీ అధ్యక్షురాలు ఇటువంటి బరి తెగింపు ఉత్తరం రాస్తుంది? మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మీ చర్యలేంటి? ఏ హోదాలో ఆవిడ మిమ్మల్ని ప్రత్యామ్నాయంగా ఈ అధికారిని నింపండి, ఈ హోదాలో వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి, తప్పుడు ఆరోపణ చేస్తుంది. పోనీ ఆధారాలతో సహా ఇచ్చిందా? ఆధారాలతో సహా ఇచ్చిందా? తప్పుడు ఆరోపణలు చేసి మరిది గారి కోసం, మరిది కళ్ళలో ఆనందం కోసం ఇటువంటి దిగజారి తండ్రిని చంపేప్పుడు మరిదికి సహకరిస్తారు, కనీసం తండ్రి అనేటువంటి కన్న తండ్రి అనేటువంటి నీతి నియమం ప్రేమ బంధం ఉండవు. బరి తెగింపు, అరే మనం ఎక్కడా గతి లేక కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోతే, గతి లేక బతుకుతుంటే రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఆశ్రయం ఇచ్చిందే అని భారతీయ జనతా పార్టీ మీద కూడా కనీస విశ్వాసం లేదు. మొత్తం ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఒక్క భారతీయ జనతా పార్టీ నికార్సైన నాయకుడు ఒక్కడ అభ్యర్థిగా ఉన్నాడా? ఎవడన్నా ఒక్కడు? ఆయన ఎవరండి? చనిపోయారు, ఎండోమెంట్స్ మినిస్టర్ చేశారు తాడేపల్లిగూడు నుంచి, మాణిక్యాలరావు లాంటి ఒక్కడన్నా ఉన్నాడా? ఒక్క మాణిక్యాలరావు ఉన్నాడా మీ లిస్టులో? చిన్నవాడైనా
ఆర్థికంగా, ఫోటోగ్రాఫర్, చిన్న కార్యకర్త స్థాయి నుంచి ప్రాణం పోయినా భారతీయ జనతా పార్టీ జెండా వదిలేవాడు కాదు. అటువంటి వాడు ఒక్కడన్నా ఉన్నాడా? భారతీయ జనతా పార్టీని సఫా చేయటానికి విశ్వాసం కూడా లేకుండా బరి తెగింపు. ఇవాళ ఈ బరి తెగింపు ఎన్నికల వ్యవస్థ అధికారులను, ప్రత్యామ్నాయ అధికారులను కూడా ఏమని మీరే చెప్తారు.